హాయ్ అందరికీ. ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ మా లైఫ్లో ఒక వన్ ఆఫ్ ది గోల్ వస్తార ఫాల్స్ బీచ్ కావాలి. అండ్ యాక్చువల్గా ఇక్కడ కోరిక ఏంటంటే ఈ వస్తార ఫాల్స్లో స్నానం చేయాలి అని చెప్పేసి అనుకున్నాను. రాంగ్ బ్యాక్ కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అన్ప్లాన్డ్గా మెటీరియలైజ్ అయ్యి ఇవాళ ఒక ఫెయిల్డ్ అటెంప్ట్ తర్వాత నేను అయ్యేప్పుడు వస్తాను. ఫెయిల్డ్ అటెంప్ట్లో కూడా ఇట్ వాజ్ నాట్ సో ఈజీ. చాలా ఛాలెంజెస్ని ఎదుర్కొన్నాం. చాలా చోట్ల రిటర్న్ వెళ్ళిపోవాలనిపించింది. చాలా అలసిపోయాం. ఈ టెంపరేచర్ ఎఫెక్ట్ కావచ్చు. ఇంకోటి ఇక్కడ టెంపరేచర్ లిటరలీ చేయడము ఇలాంటి చాలా చాలా విషయాలన్నీ ఒక ఇంటర్నల్ లెవెల్లో ఒక మద్దతు జరుగుతుంది. బట్ దానికి కొన్ని నాకు రెగ్యులర్గా తెలిసే అన్నీ కూడా కొత్త కొత్త ఏం కాదు. కానీ యూ విల్ బి ఏబుల్ టు రిలేట్ మోర్ టు యువర్ లైఫ్ అనమాట. మంచి వాక్యాలు నీతి వాక్యాలు చాలామంది చెప్తుంటారు ఎప్పటి నుంచి. సో ఇక్కడ చూసుకుంటే ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు ఈ వీడియో చూసే నా స్టూడెంట్స్ కావచ్చు ఎవరికైనా కావచ్చు, లైఫ్లో కష్టాలు అందరికీ ఉంటాయి. ఎందుకంటే లైఫ్ జర్నీ అనేది ఇలాగే ఉంటుంది. అండ్ ఎట్ ది ఎండ్ యూ విల్ బీ ఏబుల్ టు సీ దిస్ బ్యూటీ. ఫైన్. సో అక్కడి నుంచి ఇక్కడ రీచ్ కావడానికి మేము ఎంప్లాయ్ చేసినటువంటి స్ట్రాటజీ ఏంటిది, ఏం స్ట్రాటజీ ఎంప్లాయ్ చేసామంటే, ఫస్ట్ మనోధైర్యం. ఫిజికల్గా నేను ఈ వసుధార ఫాల్స్ని కాంకర్ చేయడానికంటే ముందే మైండ్ లెవెల్ వీ హ్యావ్ కాంకర్డ్ దిస్. అందుకనే ఢిల్లీ మేము ఢిల్లీకి వచ్చాము. హైదరాబాద్ టు ఢిల్లీ ఆన్ ట్రైన్. ఢిల్లీలో బుల్లెట్ బండిని ఒకటి రెండుకి తీసుకున్నాము. ఆ రెండుకు తీసుకొని అక్కడి నుంచి రిషికేష్, ఈ దేవప్రయాగ, ఇవన్నీ పంచప్రయాగాలు దాటుకొని బద్రీనాథ్ అండ్ హియర్ వీఆర్ ఎట్ ది అలకనంద. అంటే బద్రీనాథ్ వరకు దగ్గర దగ్గర ఒక 550 కిలోమీటర్స్ అన్నమాట. ఇక్కడ ఇది అంట. సో వన్స్ మీరు ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపించే ఈ అద్భుతమైన దృశ్యం అస్సలు మిస్ అవ్వద్దు. సో దాదాపు మనం ఒక 530 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసినాం. 535 కిలోమీటర్స్ పైనే మనం ట్రావెల్ చేసి ఇక్కడ దాకా చేరుకున్నాం. ఓకే, అక్కడి నుంచి మనం మనా విలేజ్కి వచ్చినాం బద్రీనాథ్ నుంచి. అండ్ ట్రెక్ చేసుకుంటూ వచ్చినాం. దీంట్లో వన్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్యాక్టర్ ఏంటిది అని అంటే, మన లార్జ్ గోల్ ఏంటిది, అలకనందకు రావటం. కానీ దాన్ని మనం ఏం చేసినాము, వీ హ్యావ్ డివైడెడ్ ఇట్ ఇన్ టూ స్మాల్ గోల్స్. అంటే మేము స్టెప్స్ వేస్తూ రావటం కూడా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చాలా చిన్న చిన్నగా వచ్చినాం. అంటే నార్మల్ 3.5 అవర్స్, యావరేజ్గా అయితే 3 అవర్స్, 2.5 అవర్స్లో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. మేము 3.5 అవర్స్లో వచ్చినాం. బట్ చాలా స్మూత్గా చాలా సక్సెస్ఫుల్గా వచ్చినాం. అండ్ చాలా దృఢ సంకల్పంతోనే వచ్చినాం. మనం వచ్చేదారిలో మధ్యలో మాకు ఏమైందో కోతి వెనకాల తరిమింది మమ్మల్ని. మేము దాన్ని అది యాక్చువల్గా మరి అది ఎందుకు తరిమిందో మనకు తెలియదు. అది దాన్ని అది కూడా వాటర్ఫాల్ దర్శించుకోవడానికి వచ్చింది. అది ఇక్కడికి వచ్చిన తర్వాత అది కూడా కనిపించింది వాటర్ఫాల్ దర్శించుకొని, అది కూడా రెండు వెళ్ళిపోయింది కోతి. సో ఒకనొక మూమెంట్లో మేము లో అయిపోతున్నాం అన్నమాట. మన స్పీడ్ అనేది తగ్గిపోతూ ఉన్నది. ఆ కోతి వచ్చేసరికి అది వచ్చి మమ్మల్ని ఏమో చేస్తుంది అని చెప్పేసి భయపడి చాలా దూరం వచ్చేసినాం. యాక్చువల్గా మేము దాన్ని అది మమ్మల్ని అరిగినప్పుడు, అంటే ఆ కోతి అంటే హనుమంతుడు దేవుడు కూడా. మన దృఢ సంకల్పం ఉన్నప్పుడు, లక్ష్య శుద్ధి ఉన్నప్పుడు దేవుడు కూడా ఏదో విధంగా, దేవుడు వచ్చి మిమ్మల్ని ఏది చేపట్టుకొని ఇక్కడి నుంచి అక్కడ పాడేయడు, మిమ్మల్ని ఫాస్ట్గా నడిచేటట్టుగా లేదంటే కరెక్ట్ దారిలో నడిచే విధంగా ఒక మాడ్యులేషన్ చేస్తూ ఉంటాడు అన్నమాట. సో అల్టిమేట్గా ఏంటిది అని అంటే, జర్నీ అనేది ఎప్పుడైనా తప్పగానే ఉంటుంది. ఫస్ట్ మెంటల్గా కాంకర్ చేయాలి, సెకండ్ కరెక్ట్ ప్లానింగ్ ఉండాలి. అండ్ మన పెద్ద గోల్ని చిన్న చిన్న గోల్స్ కింద డివైడ్ చేస్తూ ఒక్కొక్క దాన్ని కాంకర్ చేస్తూ రావాలి. మన ప్రాసెస్లో దేవుడు కూడా మన మన లక్ష్యం వైపు నడిపిస్తుంది. సో నా గోల్ ఏంటంటే ఇక్కడ స్నానం చేయాలని అనుకున్నాను. ఎందుకంటే ఇంటర్నెట్లో చదివాను, బద్రీనాథ్ సినిమాలో కూడా చెప్పారు ఈ వంతర ఫాల్స్ అనేది పాపిష్టోళ్ళ మీద పడదట, పుణ్యాత్మల మీద పడదు అంటారు. మరి ఇక్కడ అక్కడ పోయి స్నానం చేద్దాం అంటేనేమో మొత్తం ఐస్ ఉండిపోయింది. అంటే అటు సైడ్ వెళ్ళేటట్టే లేదు, అసలు అటు వెళ్ళేటట్టే లేదు. అంటే పోస్టోల్ అంతా పాపిస్తోళ్ళు అని చెప్పేసి ప్రకృతి ముందే పసిగట్టేసింది అనమాట. సో ఎనీవేస్ ఏదో విధంగా ఐ విల్ ట్రై. అంటే నేచర్తో మనం ఛాలెంజ్ చేయలేం, కానీ స్ట్రాటజీతో మనం ట్రై చేస్తాం ఇక్కడ ఏదో చేయడానికి. కుదరకపోయినా కానీ ఐస్తో ఆడుకొని స్నానం చేస్తాం. రైట్.